వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిట్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న శైలేష్ కొలను విక్టరీ వెంకటేష్తో సినిమా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. దీంతో ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇటీవల టీజర్ గ్లింప్స్ చూస్తేనే అర్థమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో వెంకటేష్ ని ఇప్పటి వరకు మునుపెన్నడు చూడని పాత్రలు డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాలో చూపించబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రనటుడు నవాజుద్దీన్ సిద్దిక్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నవాజుద్దీన్ సిద్దిక్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ కూడా అవుతున్నారు. ఈ రోజు అతని పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి నవాజుద్దీన్ సిద్దిక్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దిక్ వికాస్ మాలిక్ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నవాజుద్దీన్ లగ్జరీ కార్ పై కూర్చొని బీడి తాగుతూ కనిపించారు. పోస్టర్ లో చూడడానికి క్లాస్ గా కనిపిస్తున్న సినిమాలో మాత్రం అతను క్రూరమైన విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్ కెరియర్ లోని 75వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయిన్పల్లి నిర్మిస్తుండగా కిషోర్ తాళ్ళూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా ఏకంగా ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిలో శ్రద్ధ శ్రీనాథ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రుహాని శర్మ డాక్టర్ రేణు అనే పాత్రలు, అలాగే ఆండ్రియా జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్ కెరియర్ లోనే మొదటి పానిండియా సినిమా ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా December 22 పానిండియా లెవెల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.